Hi andi, welcome to Susila Tailoring and Magam Works channel andi. Ee roju nenu meeku oka designer blouse aithe chupistanu. Ikkada nenu back part aithe cut chesukunnanu andi. Neck kuda normal ga round neck aithe draw chesukunnanu. Tarvata canvas paper teesukoni dani meeda ee vidhanga nenu aithe drawing chesukunnanu andi. Idi 1.5 inches teesukoni length lo draw round neck ee vidhanga ayyundo avundanga draw chesukunna tarvata ee vidhanga chinna chinna waves designs laga ee vidhanga aithe nenu video lo chupistunnanu kada ee vidhanga aithe draw chesukunnanu canvas sheet paina ee vidhanga draw chesukunnanandi ee vidhanga draw chesukunna tarvata deenni back part aithe manam draw ches pettukunnam kada neck cut cheyakunda da neck pain petteskuni okate sari neck blouse ada alage canvas sheet ni kuda rendu kalipi okke sari vidhanga aithe cut cheskuntunnanu ee design aithe chaala chaala super ga untundandi ok sari meeru try ches chudandi tarvata it vaipu waist design laga cut cheskunnam drawing cheskunnam kadandi deenni kuda nenu ee vidhanga aithe cut cheskuntunnanu ఈ విధంగా చూడండి మొత్తం కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే మనకు రెడీ అయిపోతుందండి కాన్వాస్ పైన మనకు డిజైన్ అనేది దీనికి నేను ఇక్కడ పింక్ కలర్ క్లాత్ అయితే తీసుకుంటున్నానండి పింక్ కలర్ రా సిల్క్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను సారీకి ఆపోజిట్ క్లాత్ అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం క్యాన్వాస్ ని ఐరన్ చేసుకోవచ్చు లేదంటే స్టిచ్ చేసుకోవచ్చు నేను అయితే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను నెక్ దగ్గర అలాగే ఇటువైపు కూడా మొత్తం దానికి జాయింట్ అయితే చేసుకోవాలి చాలా మంది నా ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారండి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని అలా అయితే ఇవ్వడం కుదరదు మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ విధంగా చూడండి మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకున్నాను రెండు సైడ్స్ కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్కి ఈ విధంగా నెక్కి మొత్తం క్లాత్ అనేది జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి పెట్టేసుకున్నానండి చూడండి ఈ విధంగా మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకున్నాను ఇదైతే రైట్ సైడ్ అండి ఈ విధంగా రైట్ సైడ్ ఉంది ఇది ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఈ రెండింటిని సెంటర్ పాయింట్ అనేది ఈ విధంగా మార్క్ చేసేసుకుని రాంగ్ సైడ్ క్లాత్ అనేది పైవైపుకి వచ్చే విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా రాంగ్ సైడ్ అనేది పైవైపుకి వచ్చే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా రాంగ్ సైడ్ పైవైపుకి వచ్చే విధంగా పెట్టుకొని ఇక్కడ చూడండి మార్క్ చేస్తున్నా కదా ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఈ క్యాన్వాస్ డిజైన్ కూడా రాంగ్ సైడ్ ఈ విధంగా పైవైపుకి వచ్చే విధంగా పెట్టేసుకొని నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి మనం పావించ్ అనేది నెక్ ఖర్చు కోసం వదిలేసుకున్నాం కదా ఆ పావించ్ అనేది ఈ విధంగా కుట్టేసుకోవాలండి ఈ విధంగా చూడండి మొత్తం నెక్ అనేది కుట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది కట్ చేసేసుకొని మనం దీన్ని పైవైపుకి తిరిగేసేసుకోవాలండి ఈ విధంగా మెయిన్ క్లాత్ పైవైపుకి వచ్చే విధంగా తిప్పుకొని ఈ క్లాత్ని ఈ విధంగా పైవైపుకి తిప్పుకున్నామంటే మనకు డిజైన్ అనేది పైవైపున వచ్చేస్తుంది ఈ విధంగా బ్లౌజ్ పైవైపుకి మెయిన్ క్లాత్ పైవైపుకి విధంగా డిజైన్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా తిరిగేసుకున్న తర్వాత పైవైపున ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ అయితే వీడియోలో అయితే నేను స్టిచ్ చేస్తున్నాను కదా ఈ విధంగా పైవైపున ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ మొత్తం డిజైన్ని కూడా జాయింట్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే మొత్తం అయితే నేను జాయిన్ చేసేసుకున్నాను
ఇప్పుడు కింది వైపున 1.5 ఇంచ్ అనేది ఫోల్డింగ్ కోసం వదిలిపెట్టుకున్నాం కదా. ఈ 1.5 ఇంచ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మడిచి కుట్టేసుకుంటున్నానండి. డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనం రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మన డిజైన్ పెట్టడం కోసం బ్లౌజ్ పీస్ అనేది 2x2 స్క్వేర్ పీసెస్ అయితే తీసుకోవాలండి. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని దాన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసి ఇటు సైడ్ ఎడ్జెస్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనకు ఈ విధంగా పెటల్స్ లాగా రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనకు డిజైన్కి ఎన్నైతే సరిపోతాయో అన్ని పెటల్స్ అనేది రెడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మొత్తం కూడా రెడ్ చేసి అయితే పెట్టుకున్నాను. వాటిని అయితే చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే మొత్తం రెడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని డిజైన్ అయితే కుట్టేసుకుంటాము. బ్లౌజ్ పైన పెట్టేసుకుని దీన్ని కుట్టేసుకుందామండి. ఇక్కడ నెక్ వైపు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. ఈ డిజైన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ అయితే కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే మొత్తం ఈ విధంగా కుట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది చేంజ్ చేసుకోవాలండి. పై వైపున గోల్డ్ కలర్ థ్రెడ్ వచ్చే విధంగా చేంజ్ చేసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 3 లైన్స్ లాగా మనకు డిజైన్ వచ్చేలాగా కుట్టుకోవాలండి. 2 టైమ్స్ ఒకే లైన్ మీద ఈ విధంగా మనం కుట్టామంటే అక్కడ మనకు ఎంబ్రాయిడరీ వేసిన విధంగా కనబడుతుంది. చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ చూడండి, కనబడుతుంది కదా. ఈ విధంగా మొత్తం ఆ గ్యాప్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో ఆ గ్యాప్ దగ్గర మొత్తం కూడా ఈ విధంగా 3 లైన్స్ లాగా కుట్టేసుకోవాలి డిజైన్ వచ్చే విధంగా. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే కనబడుతుంది కదా. ఈ విధంగా మొత్తం కూడా ఇక్కడ కుట్టేసుకోవాలండి. ఇక్కడ మొత్తం కుట్టిన తర్వాత నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి గోల్డ్ కలర్ లేస్ అనేది పెట్టేసుకుని కుట్టేసుకోవాలండి. ఇక్కడ నెక్ దగ్గర అలాగే ఇటు సైడు ఈ డిజైన్ ఉన్న దగ్గర కూడా సేమ్ ఆ డిజైన్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే కుట్టేసుకోవాలి. ఆ ఎడ్జెస్ దగ్గర ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా నీట్గా చేసుకుంటూ కుట్టుకోవాలండి. అప్పుడే మనకు ఈ డిజైన్ అనేది చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ విధంగా అయితే మొత్తం కూడా కుట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా చూడండి, నేను మొత్తం లేస్ అని కుట్టుకున్నాను. అలాగే బ్యాక్ థ్రెడ్స్ కూడా కట్టేసుకున్నాను. ఇప్పుడు గోల్డ్ కలర్ పూసలు తీసేసుకుని ఇక్కడ మనం కుట్టుకున్నాం కదా ఈ పెటల్స్ లాగా డిజైన్ అనేది, అక్కడ ఒక్కొక్క గోల్డ్ కలర్ పూస అనేది ఈ విధంగా కుట్టేసుకోవాలి గోల్డ్ కలర్ బెడ్ అనేది. అలాగే మనం అక్కడ 3 లైన్స్ అనేది కుట్టుకున్నాం కదా, ఆ లైన్స్ ఎడ్జ్లో కూడా ఒక్కొక్క పూస అనేది మనం కుట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం కూడా కుట్టిన తర్వాత ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను. ఈ విధంగా చూడండి, ఇటువైపు అలాగే ఈ 3 లైన్స్ దగ్గర కూడా ఎడ్జెస్ట్లో కూడా ఒక్కొక్క పూస అనేది కుట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, డిజైన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. గ్రాండ్ లుక్తో ఉంది కదా, చాలా బాగుంటుందండి డిజైన్ అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు వెంటనే చూడవచ్చు, మీకు నోటిఫికేషన్ అని వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.